మండలం మొత్తం మీద 9 వాలంటీర్లు ఖాళీలు ఉండగా 105 మంది అప్లై చేశారు. వారిలో 60 మంది హాజరు కాగా అధికారులు ఇంటర్వ్యూ నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ నర్సింహులు, ఈఓ ఆర్ డిప్యూటీ సుభాకర్, ఎంఈఓ సుజాత, పంచాయతీ కార్యదర్శి పాల్గొన్నారు. అభ్యర్థులకు వాలంటీర్ల విధులు, నవరత్నాలు వాటిపై ఎంత మేర అవగాహన ఉందో తెలుసుకునేందుకు ప్రశ్నించారు. ఈరోజు ఖాళీ అయిన వాలంటీర్ల పోస్టులకు ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది. తల్లుబాటు మండలంలో 9 వేకెన్సీలు ఉన్నాయి. ఇందుకుగాను 110 మంది దరఖాస్తులు చేసుకున్నారు. ఆ దరఖాస్తులు చేసుకున్న వారికి తేదీల వారీగా ఇంటర్వ్యూలు వస్తాయి. ఆ తేదీల వారీగా వచ్చిన వాళ్ళకు మేము ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసుకుంటున్నాం. ఈ వాలంటీర్ పోస్ట్ అనేది ప్రస్తుత గవర్నమెంట్లో చాలా కీలకమైనది అయిపోయింది. ఈ వాలంటీర్లు గ్రామాలలో సర్వే చేసి బియ్యం కార్డు, పెన్షన్ కార్డు, జగనన్న విద్యా దీవెన ఇలాంటి కార్డులు ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ప్రభుత్వ పథకాలైన అన్ని గవర్నమెంట్ వెల్ఫేర్ స్కీమ్స్, అమ్మఒడి, అలాగే జగనన్న విద్యా దీవెన, పెన్షన్లు, ఆరోగ్యశ్రీ కార్డు, ఏ కార్డు ఇవ్వాలన్నా ఈ వాలంటీర్ పోస్ట్ కీలకమైనది కాబట్టి దీనికి పోటీ ఎక్కువగా వచ్చారు. అందులో అందరూ విద్యావంతులు, యువకులు, యువతులు, బాగా చదువుకున్న వాళ్ళు ఇంటర్వ్యూ రాజరయ్యారు. వాళ్ళని మేము ఆచి చూచి క్వశ్చన్లు వేసి వాళ్ళ నుంచి సమాధానాలు రాబడుతున్నాం. దాదాపు అందరూ చక్కగానే సమాధానాలు చెప్తున్నారు. ఇప్పుడు పిల్లలు ప్రభుత్వ పథకాల మీద పూర్తి అవగాహన కలిగి ఉన్నారు. మన ఎంపీడీఓతో పాటు ఈవార్డీ గారు, ఎంఈఓ గారు హాజరయ్యి వారు ప్రభుత్వ పథకాల గురించి, వాలంటీర్ పోస్టు విధుల గురించి ప్రశ్నలు అడగడం అంటే జరిగింది. వారు కూడా పిల్లలు చక్కగా సమాధానం చెప్తున్నారు. వాళ్ళ పోస్ట్ ప్రాధాన్యత గురించి, వాళ్ళ విధుల గురించి, వాళ్ళు వస్తే ఏం చేయాలన్న దాని గురించి వివరంగా అడగడం, వాళ్ళ సమాధానం చెప్పడం జరుగుతుంది. వాళ్ళందరి నుంచి మంచి సమర్థులను 9 మందిని ఎంపిక చేయడం జరుగుతుంది. దీంతో మాకు మండలంలో మొత్తం 180 వాలంటీర్ పోస్టులు కానీ 9 వేకెన్సీలు ఫిల్అప్ అయితే ప్రస్తుతం 171 మంది ఉన్నారు. ఆ 9 కూడా ఫిల్అప్ అయితే 180 మంది అవుతారు. అందులో ఇప్పుడు ముఖ్యంగా ఈ వైఎస్ఆర్ నవచకం కార్యక్రమం జరుగుతుంది కాబట్టి మాకు ఈ 9 మంది కూడా బాగా చక్కగా ఉపయోగపడతారు. అందువల్ల ఈ వాలంటీర్ పోస్టు వచ్చినందువల్ల మా పని భారం కూడా చాలా తగ్గిపోయింది. వాళ్ళు 50 కేవలం 50 కాబట్టి మేము ఏది అడిగినా కానీ ఇమ్మీడియట్గా మాకు ఆశ వస్తుంది. అన్ని పథకాలు వేగవంతంగా అరువులకు ఇవ్వడానికి చక్కగా సహకరిస్తున్నారు. కాబట్టి ఈ వాలంటీర్ పోస్ట్ ఎంత కీలకమైంది కాబట్టి చక్కగా చేయాలని వాళ్ళకు